హలో హాయ్ బాగున్నారా ఈరోజు మినపప్పు వేసుకుందాం మినప అట్టు వేసుకుందాం ఇది మినపప్పు దబ్బ మినపప్పు అన్నమాట పొట్టు మినపప్పు దీంతో మనం అట్టు వేసుకుందాం ఈరోజు ఇది కొంచెం బాగా వాష్ చేసుకుందాం ఫస్ట్ టూ టైమ్స్ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే బాగుంటుంది బాగా వాష్ చేసేసాను ఇప్పుడు వాటర్ పోసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానిద్దాము అంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానిపోసుకోవచ్చు మార్నింగ్ చేసుకుందామంటే నైట్ నానిపోసుకోవచ్చు ఇప్పుడు నానాక మనం రుబ్బుకుందాం నానిపోయింది చూసారా బోల్డ్ సార్లు కడిగాను అనమాట పొట్టు బాగా వచ్చేసింది పొట్టు అంత సగం పొట్టు దాకా ముప్పావు పొట్టు తీసేసాను ఇంకా ఇది ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుందాం ఇది మనం మినపట్టు అనమాట అంటే ఆవిరి కుడుమనొచ్చు మినపట్టు ఓన్లీ మినపప్పుతోనే వేస్తున్నాను అవి కుడుమ అంటారు నాకు మా ఇంట్లో మినపట్టు అంటారన్నమాట ఆవిరి కుడుమంటే మనం ఆవిరికి పెడతా ఇడ్లీలాగా పెడతాం కాబట్టి ఇది నేను కొంచెం రొట్టెలాగా వేస్తాను అందుకని మిక్సీ వేసేసుకుందాం కొంచెం జీలకర్ర మాకు ఇది డిన్నర్కి అనమాట అందుకని జీలకర్ర వేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం వేసుకోవచ్చు నేను ఒక్క పచ్చిమిర్చి ఒకటే వేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ ఇలా వదిలేద్దాం తర్వాత తీసి రొట్టె వేసుకుందాము కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇది కరివేపాకు ఇదేమో పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసి వేసుకుందాం ఇది యాక్చువల్గా వడపిండి అనుకోండి ఇప్పుడు గారెల పిండి ఇప్పుడు నేను దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మనం దీంట్లో అట్టు బాణట్లో వేసుకుందాం బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు మనం అంటే నూనె గారెలు నూనెలో వేయాలి కదా అట్లా వేయకుండా నేను ఇలా దీన్ని మూత పెట్టాను క్రిస్పీగా కలిపించుసారా రొట్టె ఇది కొంచెం కలర్ ఎందుకంటే మనం పొట్టుపప్పు కదా కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా పప్పు అందుకని ఇలా ఉంది కొంచెం బ్యాక్ సైడ్ కూడా కాగలేదా చట్నీ కూడా రెడీ అయిపోయింది మినపట్టు దీంట్లోకి తేనె వేసుకొని తిన్నా బాగుంటుంది అన్నమాట
బాలసుబ్రహ్మణ్యం సినిమా చూస్తే దిబ్బరొట్టె తేనెతోటి తింటే ఎక్సలెంట్గా ఉంటుందని పాట ఉంది కదా. కొంచెం కాలు నిండా తర్వాత కాలిపోయింది, చూసారా టూ సైడ్స్ కాలిపోయింది. తీసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇది మంచిది కూడా హెల్త్కి. మనం దీంట్లో ఇంకేం వేయలేదు చూసారా, ఓన్లీ మినపప్పు మినపప్పు వేసాం కాబట్టి మంచిది. వన్ వీక్ ఒకసారి అయినా ట్రై చేయండి, అంటే హెల్తీ ఫుడ్. చూసారా మినపప్పు రొట్టె ఎంతో ఈజీగా టేస్టీగా చేసేసుకున్నాము. మిక్సీలోనే వేసాను, దీనికి గ్రైండర్ కూడా అక్కర్లేదు, మనం ఎక్కువ శ్రమ తీసుకోక్కర్లేదు. మధ్యాహ్నం నాన్ పోసాను, ఈవినింగ్కి రెడీ అయిపోయింది. ఇది పైనాపిల్ హల్వా చేస్తాను నేను చట్నీ నంచుకోవడానికి, అంటే ఒక్క పీస్ చాలు ఒక్కొక్కరికి సరిపోతుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది, అంటే లంచ్ కొంచెం తీసుకునే వాళ్ళకి అట్లా కొంచెం బాగుంటుంది అనమాట. లేదా డిన్నర్ అయితే ఎర్లీగా తీసేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.